బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. డీజే దిల్లు సినిమా స్క్వేర్ ఎట్లా ఉందన్న? బాగుందండి, చాలా బ్రహ్మాండంగా చూపించాడు. పార్ట్ వన్ తర్వాత పార్ట్ టూ ఇంకెలా చూపిస్తాడు, ఎలా ఉంటుంది అని అనుకున్నాం. కానీ కరెక్ట్గా ఎలాంటి పంచులు పడాలి, సినిమా ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది మనోడు సింగిల్గా అక్కడ నుంచి యాక్టింగ్ చేస్తాడు. తన యాక్టింగ్ న్యాచురల్గా ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు. కానీ డైలాగ్ డెలివరీ అయితే మాత్రం పంచులు కానీ ఇవన్నీ కూడా సినిమా నాన్ స్టాప్ అండి. రైటర్ ఎవరో తెలియదు కానీ కరెక్ట్గా కనెక్ట్ అయిపోతారు. అంటే రాధిక అనే క్యారెక్టర్ ఒక మనిషిని మింగితే బొక్కలు బయటకు వస్తుంది, అట్టా ఉంటుంది మనతోని. అవన్నీ ఇక్కడ భలే అంటే ఆ మమ్మీ నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు మమ్మీ, పచ్చి రైస్ తింటే అన్నం లోపల ఉడుకుతుంది మమ్మీ. నిజంగా తనకి ఫుల్ 100-200% రైటర్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి చెప్పాలంటే. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ పార్ట్ అంతా కూడా డీజేటీలు వన చూసినట్టే ఉంటుంది, హీరోయినే యాడ్ అయ్యింది. కానీ మన నిరుపమ ఇచ్చిన బూస్టింగ్ అయితే మాత్రం సినిమాకి మామూలు బూస్టింగ్ కాదు, తనకి ఇచ్చిన ఎలివేషన్స్ అన్నీ కూడా ఒక రా ఏజెంట్గా చాలా బాగా మంచి పాత్ర ఇచ్చారు. అంటే తనకి ఇప్పటిదాకా ఏ హిట్టు లేదు, తనకి ఆల్రెడీ మంచి ఫేమ్ ఉంది కానీ సూపర్ హిట్ చెప్పుకోవడానికి ఏం లేదు. ఈ సినిమాతో ఒక మంచి మైలురాయ్ అని చెప్పుకోవాలి. అంటే గట్టిగా దింపింది గుణకం. డీజే టిల్లుకి మామూలు దింపడం కాదు, ఫస్ట్ రాధిక మామూలుగా మోసం చేయాల, ఇందులో అక్క అంటే వీళ్ళిద్దరూ ఫ్రేమ్లో చూస్తుంటే అసలు మామూలుగా ఉండదు. ఇంకా డీజే టిల్లు అనే క్యారెక్టరు, ఆ డీజే టిల్లు టైటిల్కి ఆ బారా బజే ఆ మ్యూజిక్ అది ఎలా ఉండాలి అన్నీ కూడా క్లారిటీగా అంటే ఒక మాస్ అంటే ఒక హోల్ సిటీలో పెళ్లి జరిగితే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. సో బాగా అంటే సినిమాలో చూసినప్పుడు అలా మెసేజ్లు అంటే పెళ్లి కాకముందే మమ్మీ డాడీ అవ్వకూడదని చూపించాడు అనమాట సినిమాలో. ఇంటర్వెల్ ట్విస్ట్ మంచిగా పెట్టారన్నారు, అసలు ఏంటి ట్విస్ట్? అదే చెప్తున్నా కదా, ఒక రా ఏజెంట్ ఒక అనుపమ రా ఏజెంట్గా అలా మోసం చేస్తుంది అనేది ఒక క్లారిటీ ఇచ్చారు అనమాట, ఇంటర్వెల్ తెలుస్తుంది అనమాట. సో అప్పుడు దాకా తనకు ఒక ప్రెగ్నెన్సీ అవన్నీ బంచిక్లు అవన్నీ నడుస్తుంది. కానీ నాకు అనిపించింది ఏంటంటే సినిమా మొత్తం బాగుంది, ఈ రొమాన్స్ ఎందుకు పెట్టాడో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే డీజే టిల్లు అనే సినిమా ముసలోళ్ళు కూడా వచ్చేసారు పొద్దుటే, కానీ ఫ్యామిలీతో పిల్లలతో చూడాలంటే కొంచెం ఇబ్బంది పడతారు. అదొక్కటే తప్పించి ఆ ఒక్క 2-3 సెకండ్స్ ఆ కొన్ని కొన్ని సీన్లు కానీ లేకపోతే కనుక ఇంకా బాగుండదని నాకు అనిపించింది. ఇంకో పక్క ఆలోచిస్తే ఒక రా ఏజెంట్ ఒక డీజే ఒక సిద్ధు అనే క్యారెక్టర్ని మోసం చేయాలి కాబట్టి అలా చేస్తుందా అనుకోవడానికి లేదు, సో మోసం చేస్తుంది అనమాట. సో సినిమా చూసినప్పుడు అలా కూడా అనిపించింది ఏంటంటే ఎక్కడ బోర్ లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా క్లారిటీగా ఎక్కడ బోర్ లేకుండా చూపించాడు సినిమా. అంటే ఇప్పుడు రాధిక గారు కూడా సినిమాలో ఉన్నారని కూడా చెప్తున్నారు. అదే ఉంది, రాధిక ఉంది, ఇద్దరు రాధిక. రాధిక అక్క అమ్మ బొమ్మని చేస్తుంది, మామూలుగా ఉండదు, జాగ్రత్తగా ఉండండి రా కొడకల్లారు, ఇది మామూలు కాదు ఇది అని బాగా చూపించాడు చెప్పాలండి. సాంగ్ రాశారు ఎట్లా అనిపించింది? అది బాగుంది సాంగ్, అంటే ఇందులో ఫస్ట్ పార్ట్ మనకు ఫస్ట్లో సాంగ్ ఇందులో రివ్యూ అవుతుంది, ఇంకా ఆ సినిమా చూడక్కర్లేదండి, ఇంటర్వెల్కి వస్తే సరిపోతుంది సినిమాకి. డైలాగ్ చెప్పండి. డైలాగ్స్ అంటే డీజిల్ అంటే ఇప్పుడు మామూలుగా మనకు కనెక్ట్ అయిపోతుంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే అరే జాగ్రత్తగా ఉండరు, అది మామూలు కాదు, మనిషిని మింగితే బొక్కలు వేడి కాస్తుంది, అది జాగ్రత్తగా ఉండరు. తర్వాత లెగ్ పీస్ అంటే బొక్కలు నా చేతి పెట్టి అది మొత్తం తినేసింది, ఇవన్నీ కొన్ని బాగా కనెక్ట్ అవుతారు. ఓవరాల్ రేటింగ్ నాకు బాగా నచ్చింది, ఎవరి కోసం నాకు అనవసరం కాదు, నా 5/5 ఇస్తా. డీజే టిల్లు స్క్వేర్ ఎట్లా? డీజే టిల్లు సినిమా చూడడం జరిగింది, సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ హీరో గురించి చెప్పాలి, సిద్ధు జొన్నలగడ్డ గారు. హీరో లేకపోతే సినిమా లేదు, హీరో ఒక కథను యాక్సెప్ట్ చేస్తేనే ఆ సినిమా స్క్రీన్ మీదకి వచ్చింది, అది అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ సినిమాలో అయితే సిద్ధు జొన్నలగడ్డ గారి యాక్టింగ్ అద్భుతం అని చెప్పాలి. టిల్లు 1 కంటే టిల్లు 2లో చాలా బాగా అద్భుతంగా యాక్ట్ చేశారు. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అవ్వచ్చు, అతన్ని కొడితే రక్తము వచ్చింది అనమాట, ఆ సీన్లు అద్భుతంగా చాలా బాగున్నాయి. ఆ యాక్షన్ పాట చాలా బాగా చేశారు, కామెడీ అయితే అద్భుతంగా చేశారు. నెక్స్ట్ ఈ సినిమా డైరెక్టర్ గురించి చెప్పాలి, డైరెక్టర్ అయితే అద్భుతంగా చేశారు మల్లిక్రామ్ గారు. ఈ టిల్లు 1కి డైరెక్టర్ వేరు, టిల్లు 2కు డైరెక్టర్ వేరు అనమాట. ఈ సినిమాకి అయితే టిల్లు మల్లిక్రామ్ గారు అద్భుతంగా డైరెక్ట్ చేశారు. ఆయన ఇప్పుడు కథా స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాసింది సిద్ధు జొన్నలగడ్డ గారే, కానీ దాన్ని స్క్రీన్ మీదకి తెచ్చిన విధానం అవ్వచ్చు, ఎక్కడ ఎవరికి బోర్ కొట్టనీయకుండా ఆ సీన్లను మలిచిన విధానం అవ్వచ్చు, స్క్రీన్ మీదకి ఎక్కడ చాలా బాగా డైరెక్షన్ చేశారన్నమాట మల్లిక్రామ్ గారు. చాలా అసలు అద్భుతంగా కామెడీ అయితే అద్భుతంగా తీశారు, అలాగే యాక్షన్ పాటలు అవన్నీ చాలా బాగా కోఆర్డినేట్ చేసుకున్నారు, చాలా డ్యాన్స్ అయితే అద్భుతంగా ఉంది. నెక్స్ట్ ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి, ప్రొడ్యూసర్ నాగవంశీ గారు అనమాట, సితార ఎంటర్టైన్మెంట్స్ హారికా హాసిని క్రియేషన్స్ వాళ్ళు. చాలా బాగా ఈ సినిమాని టిల్లు 2, 3, 4, 5, 6 ఇలా ఇన్ఫినిటీ అయినా తీసుకోవచ్చు, ఎన్ని పార్ట్లు తీసుకున్నా కూడా ఈ సినిమా హిట్ అయ్యే కాన్సెప్ట్ అనేది హిట్. ఈ పార్ట్ 1 తీసిన, పార్ట్ 2 తీసిన, ఎన్ని పార్ట్లు తీసినా హిట్ అయ్యే
అయిపోతాయి. ఒకసారి ఈ కాన్సెప్ట్ అనేది హిట్ కాన్సెప్ట్ కాబట్టి ఈ సినిమాని నెక్స్ట్ బాలీవుడ్లోకి తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరు. నాగవంశీ గారు, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ సినిమాని బాలీవుడ్లోకి రీమేక్ చేయండి. ఈ సినిమా కాన్సెప్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఎక్కిద్ది. ఎందుకు ఎక్కిద్ది అంటే నాకు హిందీ ఆడియన్స్ ఎలాంటి సినిమాలు తీస్తారనేది నాకు మంచి ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే ఫాదరు మదరు అలాగే సన్ను మధ్య ఉన్న ఎమోషన్స్ అవ్వచ్చు, ఆ సస్పెన్స్ థ్రిల్లర్ అవ్వచ్చు, ఈ మొత్తం చాలా బాగున్నాయి, కామెడీ అవ్వచ్చు, ఇదంతా హిందీ ఆడియన్స్కి కూడా మెప్పించిద్ది. హిందీ ఆడియన్స్కి ఏ సినిమా అయితే మెప్పించే ఆ సినిమానే పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సాహో సినిమా అవ్వచ్చు, హిందీ ఆడియన్స్ మెప్పించింది. ఈ సినిమాని హిందీలో కూడా తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓవరాల్గా చెప్పాలంటే 10th క్లాస్ వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ అవన్నీ అయిపోయాయి కాబట్టి ఈ వారము గార్జిలా వర్సెస్ ఏప్స్ అనే సినిమా ఇంగ్లీష్ సినిమా రిలీజ్ అవుతుంది. అదొక్కటి తప్ప ఈ సినిమాకి ఎలాంటి కాంపిటీషన్ లేదు. ఈ వారము డిస్ట్రిబ్యూటర్లకు అయితే లాభాలే లాభాలు ఈ సినిమాతో. ఓన్లీ 10th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీలతో కలిసి వచ్చి సినిమా చూసినా కూడా ఈ సినిమాని లాభాలే లాభాలు వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్లు అయితే మీరు ప్రశాంతంగా ఏసీ వేసుకొని పడుకోవచ్చు, అంత బాగుంది సినిమా. టిల్లు 1 కంటే టిల్లు 2 సూపర్గా ఉంది, అద్భుతమైన సినిమా, అద్భుతము. డిస్ట్రిబ్యూటర్లకు లాభాలే లాభాలు, ప్రొడ్యూసర్లకు లాభాలే లాభాలు, అలాగే డబ్బు పెట్టి కొనుక్కున్న థియేటర్ ఓనర్స్ ఉంటారు, ఎగ్జిబిటర్స్, వాళ్ళకు కూడా లాభాలే లాభాలు. అద్భుతమైన సినిమా, ఈ వారము అద్భుత లాభాలు తెచ్చిపెట్టే సినిమా ఇదే. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? ఓవరాల్ రేటింగ్ అవుట్ ఆఫ్ 5-4. ఎట్లా అనిపించింది డీజే టిల్లు స్క్వేర్ సినిమా? అన్నా సినిమా అయితే చాలా బాగుంది, బట్ ఏంటంటే పార్ట్ 1లో ఎలా ఉంటుంది సర్కిల్ అనేది అదే తిరుగుతుంది. దానివల్ల కొద్దిగా రొటీన్ అనిపించవచ్చు కొందరికైతే. ఏంటంటే ఆ సర్కిల్ తిరగడం వల్ల రొటీన్ అనిపిస్తుంది, కానీ కామెడీ అయితే చాలా బాగుంది అన్న. అసలుకి ఎక్కడైతే బోర్ కొట్టదు. మనమైతే పచ్చు ఐసలకు ఒకటి టప్ప 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 ఇటు అయిపోరాదు ఎలా పంచలేసా అంతకు మించి వేసినాడు అనిపించింది. ఆ యాస కానీ కాకపోతే పార్ట్ 1లో యాస ఎక్కువ ఉంటుంది, దీంట్లో కొద్దిగా తక్కువ అనిపించింది. ఫస్ట్ హాఫ్లో అయితే మొత్తం రొమాన్స్ అనుపమతోని మన సిద్ధు జోనల్ గారి ఫుల్ రొమాన్స్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఏంటంటే ఆమె యాక్షన్ సీన్స్ రెండు గన్నులు సీన్ పట్టుకున్నప్పుడు అసలు లకలకలకలక అని వస్తుంది అన్న, అది మాత్రం చాలా ఎక్సలెంట్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే ట్విస్ట్లు కూడా చాలా బాగుండేవి. ఇంకొక కెమెరా రోల్ కూడా ఎంట్రీ ఉంటుంది, అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అది కూడా హైలైట్ అనిపించింది. నాకైతే ఎక్కడైతే బోర్ కొట్టలే రెండోసారి కూడా నేను సినిమాకి వెళ్ళి చూద్దాం అనిపించింది. ఆ రింగులో జుట్టు చూసి పడిపోయామనే ఉంది కదా, ఆ సాంగ్ కూడా ఎక్సలెంట్ ఉంది అన్న నిజంగా. అంటే ఇంకోటి ఏంటంటే డీజే టిల్లు చూడు స్టైలే అసలుకి ఆ లెవెలే వేరు, ఆ ఎనర్జెటిక్ కానీ అసలుకి మామూలు అనిపించలేదు. మనకైతే ఎక్కడ బోర్ కొట్టకుండా రాత అయినంత మాత్రం నువ్వు రాగావు ఇలా పంచు, వాళ్ళ నాన్నతో కూడా కొన్ని పంచు డైలాగ్స్ ఉంటాయి. సిద్ధు జోనల్ గడ ఒక్కడే ఆ పంచులో మొత్తం అంటే వన్ మ్యాన్ షో అంటాం కదా, అలాగ వన్ మ్యాన్ షో లాగా తీసిండు. పార్ట్ 1 కన్నా పార్ట్ 2నే నాకు బాగా అనిపించింది. ఇంకోటి పార్ట్ 1లో కొద్దిగా క్లైమాక్స్ కానీ అది వాళ్ళ ట్విస్ట్ల కానీ నాకు కొద్దిగా కన్ఫ్యూజింగ్ అనిపించదు, కానీ దీని ట్విస్ట్లు అనేది కరెక్ట్ తీసినారు. అంటే ఏమంటాము లాజిక్తోనే తీసినారు, దాంట్లో లాజిక్ ఒక తను మిస్ అయింది అనిపించింది. దీని మాత్రం ఎక్సలెంట్ ఉంది సినిమా అయితే, ఎక్కడ బోర్ కొట్టదు. బట్ అది ఒక సర్కిల్ వల్ల కొంత డిసప్పాయింట్ అవ్వ, కామెడీ అయితే మనకు కావాల్సిన నార్మల్ ఆడడానికి ఒక ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి నార్మల్ ఆడడానికి అయితే నచ్చుతాయి. రొమాన్స్ సీన్స్ అయితే అర్జున్ రెడ్డి మించిపోయినావు అనిపించింది నాకైతే. ఇంకా ఫుల్ ఇంకా అంటే అనుపమ ఫ్యాన్స్ అయితే ఆపేంద్ర బాబు అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఎక్సలెంట్ ఉంది సినిమా అయితే, ఎక్కడైతే బోర్ కొట్టదు. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? 5-4 ఇస్తా. సినిమా ఎట్లా ఉందన్న డీజే టిల్లు స్క్వేర్? డీజే టిల్లుతో పోల్చుకుంటే టిల్లు స్క్వేర్ అనేది చాలా బాగున్నది. నాకు అందరు చెప్తున్నారు కంటెంట్ అనేది ప్రతిదీ చెప్తున్నారు, కానీ నాకు అనిపించిన విషయం ఏంటంటే ఒక తండ్రి కొడుకులు అనేది సీక్రెట్గా ఉండకుండా బయట అయితే చాలా సిన్సియర్గా ఉంటారు తండ్రి కొడుకులు అన్నప్పుడు. దీంట్లో మాత్రం నాకు అనిపించింది ఏంటంటే తండ్రి కొడుకులు చాలా 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 బాగుంటారు, చాలా అన్యూన్యంగా ఒక ఫ్రెండ్స్ లెవెల్లో ఉంటారు, ప్రతిదీ షేర్ చేసుకుంటారు, అది నాకు చాలా బాగా నచ్చింది. దాంతోపాటు సిద్ధు జొన్నలగడ్డ ఒక ప్రతి సినిమా చూసుకున్నట్టయితే ఒక హీరో, ఒక కమెడియన్, ఒక విలనిజం ఇవన్నీ కలిస్తేనే ఒక సినిమా అంటుంది, కానీ సిద్ధు జొన్నలగడ్డకు మాత్రం ఇవన్నీ అవసరం లేదని చెప్పుకోవచ్చు. ప్రతి సీన్ కూడా ఇప్పుడు ఎంతమంది ఆ సీన్లో మాట్లాడినా కానీ సిద్ధు జొన్నలగడ్డ ఏం మాట్లాడుతాడు, ఎలాంటి కామెడీ చేస్తాడు, ఎలాంటి పంచ డైలాగ్ వెళ్ళేస్తాడు అనేది ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంటుంది ప్రతి డైలాగ్ వర్షన్ కూడా. ఆ విషయంలో నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో ఎక్కువ బాగా చూపించింది ఏంటంటే మ్యూజిక్ డైరెక్షన్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగున్నది. దాంతోపాటు టిల్లు స్క్వేర్ అనేది రాధికను కొంచెం ఇంకా బెటర్గా చూపిస్తే బాగుండని నా అభిప్రాయం. ఓవరాల్ రేటింగ్ 5.5 చూడొచ్చు, ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్, రొమాంటిక్ ఉందని చెప్పేసి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే ఫ్యామిలీ వాళ్ళు చూడొద్దు అనేది బయట రేటింగ్ చెప్తున్నారు, కానీ అలాంటిది కాదు. కొన్ని సందర్భాల్లోనే రొమాంటిక్ అని ఉంటుంది, కానీ మిగతాది అంతా ఎంటర్టైన్మెంట్ లాగానే ఉంటుంది. ప్రతిది కూడా ప్రతి కామెడీ కూడా బాగుంటుంది, అందుకోసం చూడాలి అని అనుకుంటున్నాను. బాగుంది అన్న నాకైతే. కొంత సిద్ధు ఫ్యాన్స్ అన్న నా ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు, జర అనుపమ మీద కామెంట్ చేయడం కొంచెం బాధగా ఉందనా? ఏంటంటే ఆమె సీన్ ఒప్పుకునేదంటే కొంచెము బాధగా ఉంది, కొంచెం సంతోషం కూడా ఉంది. కా ఇట్లా కామెంట్ చేసేదే కొంచెం
ఆటగా ఉందా సిద్ధు గారు యాక్టింగ్ ఎట్లా అనిపిస్తుంది? బాగుందనా సిద్ధు గారు? సిద్ధు అన్నది బాగుందిగా. కొంచెం ఏమంటే అనుపమ కార్లకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు అది బాగుందనా అండ్ రామ్ చరణ్ ఎంట్రీ లాగా కొట్టిందన్న మాకు అందరికి. అనుపమ గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది ఓవరాల్? బాగుందనా? కొంచెం ఆవరేజ్ ఉంది అంటే డైలాగ్ అంత తెలియదనా అట్లా? ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తాం పైకి? పైకి పైన తిల్లు స్క్వేర్ భయ్య అంటే మనకి దిజో తిల్లు సీక్వెన్సీ వచ్చి తిల్లు స్క్వేర్లోనే సేమ్ అట్లనే దింపినట్టుంది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా అలా ఉంటుంది భయ్య, సెకండ్ హాఫ్ కొంచెం కొత్తగా చూపించడానికి ట్రై చేశారు. అంటే అంత వర్కౌట్ అయినట్టు అనిపించలేదు కానీ కామెడీ పరంగా చూసుకుంటే మాత్రం మనం బాగా ఎంజాయ్ చేస్తాం. ఫ్యామిలీ వెళ్ళి కంపల్సరీ చూడొచ్చు, బాగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ డైలాగ్స్తో పంచెస్తో మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. అమ్మాయిలు అండర్ కపుల్స్ వచ్చినా మొత్తం అందరూ ఎవరు వచ్చినా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. బాగా కనెక్ట్ అవుతే మీకు అన్ని డైలాగ్స్ బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అంటే దాంట్లో కిస్ సీన్స్ మాత్రం కొంచెం ఎక్కువ పెట్టినట్టు అనిపించింది. అనుపమ మనకు పాస్ట్లో చూసుకుంటే గుడ్ మూవీస్ మనకి అనుపమే ఉంటాయి, కానీ ఈ మూవీలో మనకు కిస్ సీన్స్తో అనుపమ కొంచెం హాట్గా కొంచెం ఇన్నట్టుగా చూపిస్తున్నట్టు ఉంటుంది మూవీ అయితే. అంటే డైలాగ్స్తో ఆ ఎక్స్ప్రెషన్తో యాక్టింగ్ మాత్రం చెప్పక్కర్లేదు భయ్య. ఇంకా టాప్ ఫైవ్లో మనకి సిద్ధు అన్న కూడా మనకి ఒక టాప్ టాలీవుడ్లో ఒక టాప్ ఫైవ్ సిద్ధు అన్న కూడా అవుతాడు. బాగుంది అయితే మూవీ అయితే బాగుంది భయ్య, కంపల్సరీ బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ క్లైమాక్స్ సీన్లో ఒక ట్విస్ట్ ఉంటుంది భయ్య, కార్ దిగి వస్తాడు ఆ క్లైమాక్స్ సీన్లో ఆ బీజిఎం కానీ మంచి అంటే ట్విస్ట్ మాత్రం మంచి హైలైట్ అవుతుంది భయ్య. అంటే దిజో దిల్లులో రాధికని మన రాధికని ఒక ట్విస్ట్ ఉంటుంది కదా దాంట్లో జైల్లో వేయడం గట, ఆ ట్విస్ట్ సేమ్ దీంట్లో కూడా అనుపమ కూడా సేమ్ అదే పొజిషన్లో వెళ్తాడు. మూవీ అయితే బాగుంది భయ్య, కంపల్సరీ చూడండి. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5 ఇస్తారు సార్. డిజే టిల్లు స్క్వేర్ సినిమా ఎట్లా? డిజే టిల్లు కొడితే డిజే టిల్లు డిజే టిల్లు అరే ఏముందనా, సినిమా మాత్రం ఇచ్చి పడేసిందనా సినిమానా. ఇక్కడ రాధిక, ఇక్కడ లిల్లీ, మధ్యలో సిద్ధు, ఇక్కడ రాధిక, ఇక్కడ సిద్ధు, ఏముందనా సినిమా మాత్రం దుమ్ము లేపేసిందనా అన్న. సిద్ధంగా చెప్తున్నానా, ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ చూస్తుంటే దిమ్మ తిరిగిపోతానా, అసలు మైండ్ బ్లో అనా, అసలు ఊహించుకోమనా. ఒక రేంజ్ ఉందన్న సినిమా, ముందుగా చెప్పండి డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంత మంచి సినిమా ఉన్న సిద్ధాన్ని పెట్టి సినిమా తీసిన నిజంగా ఇచ్చి పడేసారు. ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కావడం కారణం ఒకటి ఏంటంటే కథ రాసిన వాళ్ళకి ముందుగా కంగ్రాచులేషన్స్ సార్. ఇలా మీరు కథ ఇంత బాగా రాసినందుకు ఎక్కడ కూడా తప్పిదం జరగకుండా స్టోరీ మంచి ఒక లైన్లో తీసుకుపోయారు. ఇక్కడ కూడా ఆడియన్స్ కూడా థియేటర్లకి లేచి రాకుండా అరే ఈ సినిమా వేస్ట్ అన్నట్టు ఒవ్వరు నోట్లకించి లేదు. మీరు థియేటర్లో కూర్చోపెట్టేటట్టు కథ రాసిర్రు, అలా ఆడియన్స్కి నచ్చేటట్టు తీసిర్రు. ఇంకోటి డైరెక్టర్ ఎలా రాసిరో కథ కూడా మీరు అలా చూపించడం విధానం కూడా, తీసే విధానం, స్క్రీన్ ప్లే, మన కెమెరా కూడా అంతవరకు బాగా చేసిర్రు. ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. ఇంకోటి లిల్లీ క్యారెక్టరు ఫస్ట్ మన రాధికలా ఎంత ఎంజాయ్ చేస్తామో దానికని డబల్ ఎంజాయ్ చేస్తాం. మన రాధికకి దీనికి చాలా డిఫరెంట్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్కి. మళ్ళీ ఇంటర్వెల్ రాధిక దిగుతుంది, దుమ్ము లేచిపోతుంది అన్న అలా చెప్తున్నాగానా. ఇక్కడ రాధిక, ఇక్కడ సిద్ధు, మధ్యలో చిన్న సిల్గా సినిమా మాత్రం ఎక్కడ బోర్ లేదనా. సూపర్ సూపర్ సూపర్. ఇది సిద్ధన్న కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్. ఒక్క డైలాగ్ చెప్తానా, ఏమనుకోకూరన్నా అందులో ఒక సీన్ ఉంటాయన్నా కార్లా, ఇది ఒక సీన్ ఉంటాయనా, అది మాత్రం సూపర్ అన్నా. ఇది సూపర్ సీన్ అన్నా, సూపర్ సూపర్ సూపర్. ఏ రేటింగ్ 5/5, ఆల్ ది బెస్ట్ సిద్ధన్న, కంగ్రాచులేషన్. మళ్ళా మీరు ఇంకొక డీజే టిల్స్ తీయాలి, 3 పార్ట్ తీయాలి. అది ఎట్లా తీయాలి తెలుసా అన్నా? ఇప్పటిదాకా నువ్వు డీజే ఎట్లా కొట్టినావు, కామెడీతో కొట్టినావు, ఇప్పుడు ఎట్లా కొట్టాలి? యాక్షన్ యాక్షన్ అంటే డీజే టిల్లు కొడితే, డీజే కొడితే ఎట్లా దద్దరిల్లిపోతుందో, నీ యాక్షన్ అట్లా చూపించాలన్నా. మీ యాక్షన్ కోసం చూస్తున్నామన్నా, నీ యాక్షన్లో దిగాలి అన్నా. ఇప్పటిదాకా కామెడీలు ఉన్నావు, ఇప్పుడు యాక్షన్లో దిగాలి, నువ్వు యాక్షన్ చేయాలి, అది చూడాలి, మేము ఎంజాయ్ చేయాలి. డీజే టిల్లులో మాత్రం దుమ్ము లేపాలన్నా, కంగ్రాచులేషన్, సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.